తెలంగాణ ప్రాంతంలో సామాజిక న్యాయం జరగాలి అంటే తెలంగాణ రాష్ట్రం వస్తే తప్ప సాధ్యం కాదు రాష్ట్రం రానివండి కలిసి పోరాడదాం రాష్ట్రం అందరిది ఈ రాష్ట్రంలో ప్రజల్లో ఉన్న చైతన్యమే ఇక్కడ సామాజిక న్యాయాన్ని సమకూరుస్తది రెండవది విమల గారు ఒక మంచి మాట చెప్పారు కల్చరల్ రినైసన్స్ సామాజిక పునరుజ్జీవనం గురించి ఈ ఉద్యమం కేవలం ఆర్థిక ప్రగతి ఫలితాల కొరకే కాదు ఈ ఉద్యమం కేవలం రాజకీయ అవకాశాల అవసరాల కొరకే కాదు ఈ ఉద్యమం తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడకూడదు కాలోజీ చెప్పేవారు ఆర్థికంగా ఒకవేళ వెనకబడిపోతే మళ్ళీ పుంజుకోవచ్చు రాజకీయంగా నిరాదరణ గురైతే మళ్ళీ చెప్పరిల్లుకోవచ్చు సాంస్కృతికంగా భాషాపరంగా మన వ్యక్తిత్వాన్ని అస్తిత్వాన్ని కోల్పోతే మళ్ళీ చెప్పరిల్లుకోలేము శాశ్వతంగా మనుగడ లేకుండా పోతాం కనుక ఈ ఉద్యమానికి అనేక పార్శ్వాలు ఉన్నాయి ఆర్థిక పార్శ్వం రాజకీయ పార్శ్వం సామాజిక పార్శ్వం భాషా సాంస్కృతిక పార్శ్వం ఇది ఒక సమగ్రమైనటువంటి దృక్పథంతో చూసినప్పుడే తెలంగాణ సమస్య అర్థమవుతుంది ఈ విషయాన్ని కూడా మనం కృష్ణ కమిటీకి చెప్పవలసిన అవసరం ఉంటుంది ఈ రోజు ఉద్యమం ఎంత దూరం పోయిందంటే 9 డిసెంబర్ తర్వాత 9 డిసెంబర్ ఒక దశ 23 డిసెంబర్ తర్వాత మరొక దశ ఈ దశలో తెలంగాణ ప్రాంతంలో ప్రజలు ఎట్లా లేచినప్పుడు ఇంతవరకు రాజకీయ నాయకులు పార్టీలు నడిపించినాయి ఉద్యమాన్ని కానీ ఇప్పుడు ప్రజలు నడిపిస్తున్నారు ప్రజల చేతుల్లోకి పోయింది ఉద్యమ స్వరూపాలు కూడా ఎన్ని రకాలుగా ఆవిష్కృతం అవుతున్నాయి ఎంత క్రియేటివిటీ ఉంది ఆశ్చర్యమేస్తుంది ఈ రోజు పల్లెటూళ్ళలో ఉద్యమ స్వరూపాలు అది వంటలు కావచ్చు వార్పులు కావచ్చు కోలాటాలు కావచ్చు పాటలు కావచ్చు ధూమ్ధాములు ఏమి చేసినా ఎన్నో రకాల స్వరూపాలను మనం చూస్తున్నాం ఇప్పుడు పిల్లలు కొంత పిల్లలు టీషర్ట్స్ వేసుకున్నారు క్రియేటివిటీ తెలంగాణ ఉద్యమం గురించి ఈ ప్రాంతపు యువతలో ఉన్నటువంటి ఆ సృజనాత్మకత బయటకు వస్తున్నది అదే బలం ఉద్యమానికి ఆ ఫీలింగ్ ఆ సెంటిమెంట్ వల్ల బాగా పాతుకొని పోయిందన్నమాట అదే ఉద్యమాన్ని కాపాడుతుంది కనుక రాబోయే రోజులు చాలా గడ్డు రోజులని గుర్తించి శ్రీకృష్ణ కమిటీ ఏం చెప్తుంది ఏం చెప్పదు అనే విషయాన్ని పక్కకు పెట్టి రాష్ట్రం వచ్చే వరకు పోరాటం కొనసాగించవలసిందే అందులో ఎవరికి ఏమి సందేహం అక్కర్లేదు ఈ పోరాటానికి అనేక రూపాలు ఉన్నాయి ఒక రూపం కాదు అనేక రూపాలు ఉన్నాయి భావజాల వ్యాప్తి సెన్సిటైజింగ్ ద పీపుల్ ఒక పెద్ద మనలాంటి వాళ్ళని నాలాంటి వాళ్ళని చేస్తున్న పనే సెన్సిటైజేషన్ మన రచనలు కానీ ప్రసంగాలు కానీ సెమినార్లు కానీ ఇవన్నీ కూడా భావజాల వ్యాప్తి ప్రక్రియలో భాగాలే టీడీఎఫ్ పెట్టి అమెరికా వాళ్ళు కానీ ఇక్కడ కానీ వాళ్ళు చేసే పనంతా భావజాల వ్యాప్తి చేయడంలో పనే నిమగ్నం అయ్యాం కనుక తెలంగాణ ఉద్యమానికి చాలా పునాదులు వేసింది దీనికి నేపథ్యాన్ని ఇచ్చింది దీనికి బలాన్ని చేకూర్చింది ఈ భావజాల వ్యాప్తి నిరంతరం కొనసాగుతూనే ఉన్నది కొనసాగవలసిందే భావజాల వ్యాప్తి లేకపోతే ఉద్యమాలకు ఊపిరి రాదు ఎన్నికల ప్రక్రియకు అర్థం ఉండదు ఉద్యమాలు వస్తున్నాయి పోతున్నాయి నిలుస్తాయి కొంతకాలం నిలవకపోవచ్చు అందులో రాజకీయ ప్రక్రియ కూడా ఒక భాగంగానే ఉంటుంది రాజకీయ ప్రక్రియ అనగానే ఎన్నికల ప్రక్రియ వస్తుంది ఎన్నికల అవసరమా లేదా అనే చర్చ కూడా ఉంది అభిప్రాయాలు ఉన్నాయి అది అవసరం అనుకున్నా అవసరం అనుకోకపోయినా అనివార్యం అవుతున్నది కేవలం ఉద్యమాలతోనే కేవలం భావజాల వ్యాప్తితోనే తెలంగాణ వస్తే మనం చాలు ఇంకెవరు అక్కర్లేదు రాజకీయ ప్రక్రియ ఇనెవిటబుల్ అవుతుంది రాజకీయ ప్రక్రియ అన్నప్పుడు ఎవరు వస్తారు ఉన్నోళ్లే వస్తారు ఆకాశమీదికి రారు రియాలిటీ అది ఎన్నికల సంస్కృతి ఎట్లా ఉంది మన దేశంలో ఏ పార్టీ అయినా కానివ్వండి ఎన్నికల సంస్కృతి ఎట్లా ఒకటి తెలంగాణ ఉద్యమానికి ఎన్నికల ప్రక్రియ అనివార్యం అనేది గుర్తించిన ఏనాటికైనా పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థ లోపల పార్లమెంటు ద్వారా అసెంబ్లీ ద్వారా తీర్మానం కావాల్సిందే కనుక ఎన్నికల ప్రక్రియ అనివార్యం అనుకుంటున్నాం ఎన్నికల ప్రక్రియ ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు ప్రతి పార్టీలో ఈ రోజు ఉన్నటువంటి ఎంత కలుషితం అయిపోయింది పరిస్థితి అంటే పార్టీల టికెట్ల కొరకు ప్రయత్నించి విఫలమైన వాళ్ళు అలిగిపోతారు టికెట్లు వచ్చి గెలవలేని వాళ్ళు అలసిపోతారు గెలిచిన వాళ్ళు చాలామంది అమ్ముడుపోతారు
ఇది సంస్కృతి. ఇళ్ళకేది బయటికి పోలేం, లోపల ఉండలేం, కాంప్రమైజ్ చేయాల్సి వస్తుంది. ఎన్నికల ప్రక్రియ అవసరం లేకుండా కేవలం ఉద్యమాల ద్వారా తెలంగాణ వచ్చే అవకాశం ఉంటే ఐ విల్ ది ఫస్ట్ మ్యాన్ టు బి దేర్. 50-60 ఏళ్ల నుంచి చేసిన ప్రయోగాల తర్వాత ఈరోజు అర్థం చేసుకున్నది ఏమిటంటే ఉద్యమాలు భావజాల వ్యాప్తితో పాటు ఎన్నికల ప్రక్రియ కూడా అనివార్యం. అది మంచిదైనా చెడ్డదైనా కుళ్ళిపోయిందైనా దాన్ని తప్పించుకోలేము. ఈ వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని రాజకీయ పార్టీలు ఏ విధంగా నిర్ణయాలు తీసుకున్నా, రాజకీయ నాయకులు ఏ విధంగా ప్రవర్తించినా, మనలాంటి వాళ్ళం స్వచ్ఛంద సేవా సంస్థలు టీడీఎఫ్ లాంటివి స్వచ్ఛంద కార్యకర్తలు ఈ ఉద్యమాన్ని ముందుకు కొనసాగించవలసిందే. ఈ ప్రయత్నంలో టీడీఎఫ్ చేసే ప్రతి నిర్మాణాత్మక కార్యక్రమంలో నాకు భాగస్వామ్యం ఉంటుందని, నేను భాగస్వామిని అవుతానని హామీ ఇస్తూ నాకు మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కలిసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను.